నెల్లూరు జిల్లా సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారి హుస్సేనమ్మ సందర్శించారు. జ్వరాల నియంత్రణపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ శ్రీనివాసుల రెడ్డితో చర్చించారు. అనంతరం పైలేరియా వ్యాధిగ్రస్తులకు పైలేరియా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పైలేరియా కిట్లు వాడకం గురించి వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పైలేరియా వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రజలు దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నీటిని నిల్వ ఉంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాదర్ బాషా, జలీల్, మాధవ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ యొక్క సంఘం పిహెచ్సిటి సందర్శించడం ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు మనము ఫైలేరియా కేసెస్ ఉన్నటువంటి పేషెంట్ అందరికి కూడా ఫైలేరియా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక సంఘం పిహెచ్సి పరిధిలో దాదాపు మనకు 80 కేసెస్ అండ్ ఓల్డ్ కేసెస్ ఫైలేరియా కేసెస్ ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేసి మనం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రతి ఫైలేరియా కేసుకి ఒక ఫైలేరియా కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఈ యొక్క కిట్లో వచ్చేసి ముఖ్యంగా మనకి ఒక 5 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయండి. దీనిలో మనకి ఒకటి టబ్ ఉంటుంది, అలాగే మగ్గు, టవలు, సోపు అండ్ యాంటీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సంబంధించి ఒక క్రీమ్ ఉంటుంది. వీటిని వాళ్ళు వీటిని ప్రతి ఒక్క ఫైలేరియా పేషెంట్ ఉపయోగించాలంటే ప్రతిరోజు కూడా వాళ్ళకి ఏ పార్ట్ అయితే గినా ఫైలేరియా అయితే సఫర్ అవుతున్నారో ఆ పార్ట్ని వచ్చేసి డైలీ వాష్ చేసుకోవడము విత్ సోప్తో, అలాగే టవల్ డ్రై లేకుండా మనకి తడి లేకుండా డ్రై చేసుకోవడము, ఒకవేళ ఏదైనా కొంచెం గాయం ఉన్నట్లయితే గిన క్రీమ్ అప్లై చేసుకోవడము, ఇలాంటివి జాగ్రత్తలు గిన తీసుకున్నట్లయితే వాళ్ళకి ఆ యొక్క కాల్ అనేది ఎక్కువ వాపు లేకుండా కంట్రోల్లో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం ఈ యొక్క పేషెంట్ అందరికీ ఐడెంటిఫై చేసి ఈ యొక్క పిహెచ్సి పరిధిలో మనము ఫైలేరియా కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు మనం ఈ యొక్క ఫైలేరియా ఎలా వ్యాప్తి చెందుతుందంటే ముఖ్యంగా మనకి క్యూలెక్స్ మస్కిటో మనకి బయట చేయడం వల్ల ఈ యొక్క ఫైలేరియా వ్యాధిని వస్తుంది. ఈ యొక్క ఫైలేరియా యొక్క మస్కిటో అనేది క్యూలెక్స్ మస్కిటో అనేది మనకి కంటామినేషన్ వాటర్లో మనకి ఇది డెవలప్ కావడం జరుగుతుంది. కాబట్టి మనకి ముఖ్యంగా అందరికీ ప్రజలకు తెలియచేయడం ఏమనగా ఈ యొక్క ఫైలేరియాకి వ్యాధి మనం గురి కాకుండా ఉండాలంటే మన ఇంటి పరిసరాల్లో కానీ ఎటువంటి మురికి కుంటలు కానివ్వండి, కంటామినేషన్ వాటర్ కానివ్వండి, అలాగే డ్రైనేజ్ కూడా అలాంటివి ఏమి లేకుండా మనం చూసుకున్నట్లయితే కదా మనకి ఈ యొక్క క్యూలెస్ మస్కిటో ద్వారా మనకి ఈ యొక్క ఫైలేరియా వ్యాధి అనేది వ్యాప్తి చెందకుండా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు ప్రస్తుతం వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇక మలేరియా డెంగ్యూ కేసులు కూడా ఎక్కువగా వ్యాప్తి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా మనం ఏం చేయాలంటే ఇక వర్షాకాలంలో మన ఇంటిలో కానివ్వండి, ఇంటి పరిసరాల్లో కానివ్వండి, వాటర్ నిల్వ లేకుండా చేసుకోవాలి. అలాగే వేస్ట్ మెటీరియల్ అంటే మనం కాగి పడవలసినటువంటి కొబ్బరి బాణాలు కానివ్వండి, టైర్స్ కానివ్వండి, పగిలిపోయిన గాజీస్ కానీ, అలాగే డిస్పోజల్ ప్లేట్స్, టైర్స్, మరియు ఇవి తొట్లు, డ్రమ్లు ఇలాంటివన్నీ కూడా మనకి ఇవన్నీ కూడా మనకి ఇంటి పరిసరాల్లో లేకుండా ప్లేస్ ఒకవేళ మనకి నీరు అవసరమైతే కన్నా నీటిని నిల్వ చేసుకుంటే వాటిపైన మూతులు ఉంచుకున్నట్లయితే దోమలు వచ్చేసి నీటిలో ఎగ్స్ని రిలీజ్ చేయకుండా తన యొక్క సంతానాన్ని వృద్ధి చేసుకున్న దానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, అందువలన ప్రతి శుక్రవారం కూడా మనం డ్రైడేగా పాటించాలి. ఆ రోజు ఇంటిలో నీటిని కూడా మనం పడబోసి ఒక హాఫ్ అన్ అవర్ కానివ్వండి, 1 అవర్ కానివ్వండి, వాటిని డ్రై చేసి తర్వాత నీరు నింపుకున్నట్లయితే అక్కడ దోమలు అనేది మనకి అభివృద్ధి చెందకుండా, అలాగే మలేరియా డెంగ్యూ జ్వరాలకి గురికాకుండా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మన జిల్లా ప్రజలందరూ కూడా వర్షాకాలంలో ఎటువంటి వాటర్ అనేది మనం నిల్వలేయకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అలాగే వేస్ట్ మెటీరియల్ అన్నీ కూడా మన పరిసర ప్రాంతంలో ఉండకుండా ఉన్నట్లయితే ఎవరు కూడా మనకి ఈ యొక్క దోమల ద్వారా వ్యాక్సిన్ వ్యాధులు గురికాకుండా ఉండడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క ఫైలేరియా పేషెంట్ అందరూ కూడా మన ఇచ్చినటువంటి కిట్స్ కిట్ని వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకున్నట్లయితే వాళ్ళు అంటే వాళ్ళకి ఎక్కువగా కాలు వాపు లేకుండా తగిన ఆరోగ్య జాగ్రత్త తీసుకున్నట్లయితే అందరూ కూడా ఎక్కువగా సఫర్ కాకుండా అవకాశం అనేది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.